హనుమంతుని జన్మస్థలం గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరు స్పష్టమైన ఆధారాలను కనుక్కోలేకపోయారు. అసలు హనుమంతుడు ఎక్కడ జన్మించాడు? ఇంతకీ ఆ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం ఇస్తామంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. హనుమంతుని జన్మస్థలం గురించి అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది మహారాష్ట్రలోని నాసిక్ అంటే, మరికొందరు హర్యానా, ఇంకొందరు జార్ఖండ్ అని చెబుతుంటారు. ఎన్నో ఏళ్లుగా హనుమంతుని పుట్టిన స్థలంపై పరిశోధనలు జరుగుతున్నా ఎవ్వరూ స్పష్టత ఇవ్వలేకపోయారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆంజనేయుడు తిరుమల కొండల్లో పుట్టాడని చెబుతోంది. ఈ నెల 13న తెలుగు సంవత్సరాది ఉగాది రోజు పురాణాలు, శాసనాలు శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు టిటిడిఈఓ జవహర్ రెడ్డి. తిరుమలలో ప్రసిద్ధి పొందిన జపాలి తీర్థమే హనుమంతుని జన్మస్థలంగా కొందరు నమ్ముతున్నారు. స్కాంద పురాణంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు గుర్తు చేస్తున్నారు. దీంతో గతేడాది డిసెంబర్లో హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణకు టిటిడి పండితులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు విధాలుగా పరిశోధనలు చేసి కొన్ని ఆధారాలు సేకరించింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుమలే హనుమంతుడి జన్మస్థానమని నిర్ధారణకొచ్చింది. 7 కొండల్లో ఒకటైన అంజనాద్రిలో ఆంజనేయుడు పుట్టాడని ఆధారాలు సేకరించింది. పురాణాలు, ఇతర గ్రంథాలను పరిశీలించారు టిటిడి కమిటీ సభ్యులు. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వెంకటాచల మహత్యం, బృహత్ సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెంత ఉన్న ఆంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని నిర్ధారణకొచ్చారు. యుగం, తేదీ ప్రకారం తాము నిర్ధారించిన అంశాలను ఈవో జవహర్ రెడ్డికి వివరించారు కమిటీ సభ్యులు. హనుమంతుని జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇతర వివరాలతో త్వరలో సమగ్రమైన పుస్తకాన్ని తీసుకొస్తామంటోంది టిటిడి. ఇకపై కలియుగ వైకుంఠమైన తిరుమల ఆంజనేయుడి జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది.